హాయ్, మీరు చూస్తున్నారు టీవీ 9 యుఎస్ఏ. నేను శ్రీలత. వెల్కమ్ టు ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. క్రిమినల్ ట్రయల్స్ ఎదుర్కొంటున్న మొదటి మాజీ అధ్యక్షుడు ట్రంప్ చరిత్ర సృష్టిస్తున్నాడు. హ్యాష్ మనీ కేసులో సోమవారం ట్రంప్ విచారణకు హాజరయ్యారు. ట్రంప్ పై ఉన్న 4 క్రిమినల్ కేసుల్లో హ్యాష్ కేసు మాత్రం రాజకీయ పరిణామాలతో ముడిపడి ఉంది. దక్షిణ సరిహద్దుల్లోని శాన్డియాగో ప్రాంతంలో యుఎస్ఏ బార్డర్ పెట్రోల్లో అధిక సంఖ్యలో వలసదారులు బైడెన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ వారం బార్డర్ పెట్రోల్ బస్సుల ద్వారా వెళ్లిపోతున్న వలసదారులు మీడియాతో మాట్లాడుతూ తాము ఈజిప్ట్, భారతదేశం, చైనా నుంచి వచ్చినట్లు తెలిపారు. బాల్టిమోర్ నగరంలో ఖాళీగా ఉన్న ఇళ్లను కేవలం డాలర్కే విక్రయిస్తున్నారు. రకరకాల కారణాల వల్ల ఆయా ఇళ్లన్నీ ఖాళీ అయ్యాయి. అయితే నగరాన్ని పునరుద్ధరించడానికి ఇలా తక్కువ ధరకు ఇళ్లను అద్దెకు లేదా విక్రయించాలని మేయర్ ఆదేశించారు. వినియోగదారుల పాస్వర్డ్ దొంగిలించి బెనిఫిట్ కాల్స్ ఖాతాలను హ్యాకర్లు ఉపయోగిస్తున్నారు. ఈ యాక్సెస్ 2023 మార్చి 1 నుంచి 2024 ఫిబ్రవరి వరకు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 20,000 బెనిఫిట్ కాల్స్ ఖాతాలను హ్యాకర్లు ఉపయోగించినట్టు సమాచారం. ఎలుక మూత్రం వల్ల వస్తున్న కొత్త రకం ఇన్ఫెక్షన్ న్యూయార్క్ ప్రజలను భయపెడుతోంది. దీనివల్ల లాప్టోస్పోరిసిస్ అనే వ్యాధికి సంబంధించిన కేసులు పెరుగుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఈ అంటువ్యాధిని చికిత్స చేయకుండా వదిలేస్తే లంగ్, కిడ్నీ సమస్యలు వస్తాయని చెప్పారు. బైడెన్ విద్యార్థులకు అధికంగా లోన్లు ఇవ్వడం కారణంగా ఆహార ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. విద్యార్థి రుణాలను మాఫీ చేయడం చట్ట విరుద్ధమని బైడెన్ కి సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఆ కారణంగానే ఆహార ఖర్చులు పెరుగుతున్నాయని తెలిసినా బైడెన్ రుణాలను పాక్షికంగా మాఫీ చేస్తున్నారు. బైడెన్ అధికారంలో మార్చి వరకు 4 లక్షల మంది వలసదారులు అమెరికన్ ఎయిర్పోర్ట్స్ ద్వారా రాకపోకలు సాగించారు. వెనిజులా, క్యూబా, హైతీ మొదలైన ప్రాంతాల నుంచి యుఎస్ కి వచ్చిన వారంతా చట్టబద్ధంగా దేశంలో ఉంటూ ఉద్యోగాలు పొందవచ్చు. అయితే వీళ్లు హ్యుమానిటేరియన్ పెరోల్ స్టేటస్ కింద వచ్చారు కాబట్టి వారిని అక్రమ వలసదారుల లెక్కల్లో వెయ్యలేమని అధికారులు చెబుతున్నారు. శాన్ జోస్ లో చాలా కాలంగా విడిచిపెట్టి వెళ్లిన వాహనాలపై అధికారులు చిన్నపాటి యుద్ధమే ప్రకటించారు. Building a business in India is an adventure sport. And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many, many years and trying. As a woman founder, I would say take small steps. It's been about building a brand and a category from scratch. Believe in the idea that diversity builds better businesses. We can't leave women behind all over again. This and more. Streaming on News 9 Plus. నగర ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా నిరుపయోగంగా విడిచిపెట్టిన వాహనాలపై తప్పక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనాల చోరీ కేసులో నమోదైన కార్లను యజమానులకు అప్పగిస్తామని కూడా ప్రకటించారు. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం బైడెన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంధన ధరలు 30% పెరిగాయి. అలాగే విద్యుత్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. గత 7 ఏళ్ల కాలంలో 50% ద్రవ్యోల్బణం పెరిగిందని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల వారు తుపాకీలను కాలిఫోర్నియాలో తీసుకురాకుండా నిషేధం విధించారు. అది 2వ సవరణను ఉల్లంఘించడమేనని గన్ రైట్స్ గ్రూప్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. రాష్ట్ర ప్రజలు తుపాకీలకు లైసెన్స్ తీసుకోవచ్చు, దాచుకోవచ్చు, కానీ ఇతరులపై మాత్రం ప్రస్తుతం నిషేధం నడుస్తుందని తెలిపారు. బ్లూక్లిన్ కు చెందిన నికోలస్ మోర్కీ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఫ్రిడ్జ్ లో మనిషి తల, శరీర భాగాలు దొరకడంతో కేసు నమోదు చేశారు. హత్యా నేరం ఆరోపణలతో నికోలస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ఎగ్జామిన్ల తర్వాత ఫ్రిడ్జ్ లోని తల, ఇతర శరీర భాగాలు గెల్జర్ అనే వ్యక్తివని అధికారులు గుర్తించారు. సౌత్ ఫ్రాన్సిస్కోలోని బెనెంటెక్, సెనోఫీ మొదలైన బయోటెక్ సంస్థలు తమ కంపెనీలో వందలాది ఉద్యోగులను తొలగిస్తోంది. జెనెంటెక్ మదర్ కంపెనీ అయిన రోచేలోని అనేక విభాగాల్లో ఒకేసారి 436 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనంతటికీ కారణం ద్రవ్యోల్బణమేనని నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్లోని ఆల్గర్స్ అకాడమీ మూసివేశారు. దాంతో ఇప్పుడు కేథలిక్ పాఠశాల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. బ్లూక్లిన్లోని ఆల్గర్స్ అకాడమీ మూతపడ్డంతో 170 సంవత్సరాల వారసత్వం ముగిసింది.
జర్మనీకి చెందిన మోడల్ 24 ఏళ్ల తెరేసియా తన కాళ్లను 5.5 అంగుళాలు విస్తరించడానికి 1.65 వేల డాలర్లు ఖర్చు చేసింది. కానీ శస్త్రచికిత్స సక్సెస్ అవ్వకపోగా ఆమె దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల పాలైంది. ఆమెకు ఎముకల సున్నితత్వం పెరిగి తరచూ జ్వరం, కణజాల వాపు వంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఇవాళ్టి ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ 9 యూఎస్ఏ.